నువ్వు చూసినట్లు కాదు నాతో పాటు చెప్పండి నువ్వు చూసినట్లు కాదు అంటే అర్థం ఏంటి నువ్వు ఒక వ్యక్తిని చూస్తావు నువ్వు ఒక అభిప్రాయంతో ఉంటావు కానీ నువ్వు చూస్తున్నట్లు కాదు ఆ పురుషుడు నువ్వు ఒక స్త్రీని చూస్తావు ఒక అభిప్రాయంతో ఉంటావు అభిప్రాయంతో ఉంటావు నువ్వు చూసినట్లు కాదు ఆ స్త్రీ భార్య భర్తలు పిల్లనుకొని ఇంటికి తీసుకెళ్లారంట తర్వాత అర్థమైంది ఇది పిల్లి కాదురా బాబు ఇది పులి అని పిల్లి పిల్ల అని తీసుకెళ్ళారు కానీ తర్వాత అర్థమైంది పులి పిల్ల అని వారు చూసినట్లు కాదు కొన్ని కొన్ని జీవితాలు అలాగుంటాయి కొన్ని కొన్ని పరిస్థితులు అలాగుంటాయి కొన్ని కొన్ని సందర్భాలు అలాగుంటాయి ఇది నా నష్టం కొరకు జరుగుతుందిరా అన్నట్టు అనుకుంటాం నువ్వు చూసినట్లు కాదు దేవుడు తర్వాత దాన్ని ఎలా మారుస్తాడో నువ్వే చూడబోతున్నావు కొన్ని కొన్నిసార్లు ఇది నన్ను అపార్థం చేసుకుంటున్నారా నన్ను అర్థం చేసుకోవట్లేదురా నేను వారి కొరకు నిలబడుతున్నానే నేను దేవుని కొరకు నిలబడుతున్నానే కానీ వీళ్ళు అర్థం చేసుకోవట్లా నువ్వు చూసినట్లు కాదు తర్వాత అర్థమైద్ది నిన్ను వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు అని నువ్వు చూసినట్లు కాదు సమరయ స్త్రీ ఏ ఎలా చూసిందంటే వేరే రకంగా చూసింది కానీ తర్వాత అర్థమైంది నేను చూసినట్లు కాదు నేను అనుకున్నట్లు కాదు ఈయన దానికన్నా కొన్ని కోట్ల రెట్లు గొప్పవాడు ఆయన యేసుప్రభు వారు పనిమాలన ఆమె కోసం వెళ్ళారండి ఎవరి కోసం సామ్రాజ్య స్త్రీ కొరకు ఎవరు వెళ్తారండి బాబు ఆమె కోసం అపవిత్ర కార్యాలు చేయడానికి వెళ్తారండి వేరే వేరే కార్యాల కోసం వెళ్తారండి ఆమెను దూషించడానికి వెళ్తారండి ఆమెను నిందించడానికి వెళ్తారండి ఆమెను ఎగతాలు చేయడానికి వెళ్తారండి కొన్ని నిమిషాల సంతోషం కోసం వెళ్తారండి కానీ పవిత్రుడు ఆమెనండి నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ఇట్టి ప్రధాన యాజకుడు ఒక కుమార్తె దగ్గరికి వెళ్తున్నట్టు వెళ్ళేడండి ఆయన వెళ్తే ఆమె ఏమంది తెలుసా మేము సమరయ్యలో మీరు యూదులు మాకు మీకు ఏ సంబంధం ఆమె ఏసఐని ఒక శత్రువు చూసినట్టు చూస్తుంది ఏసైని కుల మతంతో చూస్తుంది ఏసైని మత ఆచారాలతో చూస్తుంది ఏసైని ప్రాంతాల వారిగా చూస్తుంది నువ్వు యూదుడవు మేము సమరయ్యలు అన్నట్టు చూస్తుంది గాయపడిన వాళ్ళతో నువ్వు మాట్లాడితే నిన్ను వాళ్ళు గాయపరుస్తారు మళ్ళ గమనించండి ఒక వ్యక్తి గాయపడి ఉన్నాడండి ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడితే ఆయన గాయముతో ఉన్నాడు కనుక నిన్ను గాయపరుస్తాడు వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది వాళ్ళ నాన్న ఏదో అన్నాడు వాళ్ళ భార్య ఏదో అంది భర్త ఏదో అన్నాడు తద్వారా నువ్వు ఆ సహోదరితో ఆ సహోదరుతో మాట్లాడుతుంటే గాయముతో ఉన్నాడు గనక నువ్వు గనక మాట్లాడుతుంటే ఆయన గాయపు మాటలతో నీటి గాయపరుస్తాడు ఆమె గాయముతో ఉంది ఐదుగురు పురుషులకు భార్య స్త్రీలందరూ సమరయ పట్నంలో ఉన్న స్త్రీలందరూ అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళు అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు లోకస్తులు అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు గాయముతో ఉంది గాయముతో ఉన్న ఈమె ఏసఐని గాయపరుస్తుంది కానీ ఏసైగా అర్థమైంది నీ గాయాలు నేను కడతా హూయా మనల్ని అర్థం చేసుకోరండి ప్రజలు అది నీ ప్రాణ స్నేహితుడవని మీ అమ్మవని మీ నాన్నవని మీ అన్నయ్యమని మీ తమ్ముడవని మీ దైవజనుడవని మనల్ని అర్థం చేసుకోరండి అర్థం చేసుకునే దేవుడు నువ్వు గనక నిలబడి ఉంటే ఎలా గాయాలు కడతాడో నువ్వు చూస్తావు ప్రైజ్ అలాడ్ హలేయ్యా వెంటనే ఏసయ్యా నీ కోసం పని మాలన వస్తే అమ్మ నన్ను ఎగతాళి చేస్తావా నన్ను ఒక ప్రాంతానికి ఒక కులానికి ఒక మతానికి ఇలాగ నన్ను కడతావా హెలే అని వెళ్ళిపోవలసింది నేనైతే అది వెళ్ళిపోని కానీ వేసే వెళ్ళ మాట్లాడాడు 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 ఈరోజు ఒకటి నేను చెప్పనా నీ మంచి స్నేహితుడు నీ నమ్మదగిన భార్య నమ్మదగిన భర్త నమ్మదగిన వాళ్ళు నిన్ను గాయపరిచారేమో వాళ్ళతో మాట్లాడటం ఎప్పుడు ఆపద్దు మళ్ళా మాట్లాడు మరలా మాట్లాడు మరలా మాట్లాడాడు ఒక అద్భుతమైన పాట మనకు నేర్పిస్తున్నాడు మాటలు ఆపలా మళ్ళా మాట్లాడాడు మాట్లాడగానే ఆ అన్న మాట తెలుసా సార్ అందే ఐగరు అందే ఆ ఇందాకేమో అలా పోల్చింది శత్రువుగా ప్రాంతం వారిగా మతం కులం ప్రాంతంగా మార్చింది ఏసయం మాట్లాడుతూ ఉండగానే సార్ ఇంగ్లీష్ బైబిల్లో సార్ తెలుగు బైబిల్లో అయ్యా అయ్యారు అంది తర్వాత ఏమో తెలుసా ప్రవక్త అంది తర్వాత ఏం తెలుసా మెస్సయ్యా అంది తర్వాత నువ్వే ఆ రాధనూయ్యా ఈరోజున ఎవరితో చేస్తున్నావో స్నేహం వాళ్ళు చూసినట్లు కాదు ఒకవేళ నిన్ను గాయపరచచ్చు వాళ్ళని దొక్కపరచచ్చు కాదు వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకునేంత కెపాసిటీ నీకు లేదు కానీ ఏసఐ కొంది ఆ ఏసై నీలో ఉన్నాడు కనుక ఆ నీకు అప్పగించిన ఆ భార్యతో మాట్లాడటం ఆపద్దు ఆ అన్నయ్యతో మాట్లాడటం ఆపద్దు ఆ తమ్ముడితో మాట్లాడటం ఆపద్దు నీ అక్కతో చెల్లితో మాట్లాడటం ఆపద్దు నీ స్నేహితుడితో మాట్లాడటం ఆపద్దు నీ పక్కన వాళ్ళతో మాట్లాడటం ఆపద్దు తర్వాత నిన్నే సార్ అంటారు నీ గొప్పతనాన్ని వాళ్ళు గుర్తెరుగుతారు ఓహో ఇలాంటి వాడా ఆయన అని హలెలుయ్యా నువ్వు చూసినట్లు కాదు ప్రజలాడు హలెలుయ్యా స్థితిని మార్చగలిగిన వాడాయన హలెలుయ్యా ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశం నుండి బయటకు వచ్చి ఎర్ర సముద్రం నుండి బయటకు వచ్చి నీళ్లు నీళ్లు అని వెళ్ళారు కానీ ఆ నీళ్లు చూస్తే చేదు నీళ్ళు చూసినట్లు కాదు కానీ దేవాది కొమ్మని విరగొట్టి చేదు నీళ్ళు మధురంగా మార్చాడు అన్నయ్య ఒక అంటంది మంచోడు అనుకున్నానన్నయ్య చూడటానికి సూపర్గా ఎర్ర ఎర్రగుట్టాడు అన్నయ్య జాంపండ్లా ఉంటాడని అంటుంది ఆ చెల్లి చూడటానికి ఎంత బాగుంటాడన్నయ్య అలాగే అనుకున్నాన పెళ్ళై నాకు అర్థమైంది ఈయనకి లేని అలవాట్లేదని నేను చూసినట్లు కాదన్నయ్య నో ప్రాబ్లం పెళ్ళైపోయింది ఇప్పుడు విడాకలు ఇవ్వలేము ఏమి ఇవ్వలేము ఒకటే ఒకటే చేదు నీళ్లను మధురంగా మార్చగలిగినవాడు నువ్వు చూసినట్లు కాదు ఆ చేదు మధురంగా మార్చగలిగిన వాడు నీ ఇంట్లో ఉన్నాడు నీలో ఉన్నాడు దేవుడు కార్యం చేయగలిగినవాడు యుసేబు ఫొతీఫర్ ఇంట్లో పనిచేస్తున్నాడు వాళ్ళ భార్య చూసినట్లు కాదు ఆమె మాట్లాడినట్లు కాదు ఆమె ప్రవర్తన ప్రకారం కాదు ఆమె ఇంకొక తేడా మనిషి కానీ అర్థమైంది ఈమెతో ఉండటం చాలా కష్టమయ్యా ఈమెతో ఉండటం నేను కష్టమయ్యా కానీ కృపగల దేవుడు అక్కడ కూడా కాపాడాడు ఈరోజు నా జేసే నామలో నువ్వు చూసినట్లు కాదు ఈరోజు నీ జీవితంలో కూడా చూసినట్లు కాదు నా దేవుడు కార్యం చేయగలిగిన వాడు ఈరోజు దేవాది దేవునితో చెప్పు అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా ఆమెనండి నువ్వు నమ్మదగిన దేవుడువయ్యా నువ్వు అష్యూరెన్స్ నాకు ఇచ్చావయ్యా నాకు హామీ ఇచ్చావయ్యా నాకు అపయం ఇచ్చావయ్యా నేను ముందుకెళ్తాను అయ్యా ఎస్ సముద్రపు పొంగులను అణుచువాడవు నువ్వేనయ్యా ఈరోజు నీకు విరుద్ధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్తన ఆ వాక్యానికి ఈ వాక్యానికి మ్యాచింగ్ అనమాట నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధన సముద్రపు పొంగును అణుచువాడవు నువ్వే ప్రార్థన చేసుకుందాం రెండు చేతులు పైకెత్తి మాట చెప్పండి ఏ ఏసయ్యా సముద్ర పొంగును అణుచువాడవు నువ్వేనయ్యా చెప్పండి ఆ మాట గట్టిగా ఏసయ్యా సముద్రపు పొంగును అణచువాడవను వేనయ్యా సముద్ర తరంగములు లేచినప్పుడు అణుచువాడవును వేనయ్యా ఏసయ్యా నీకే మైమరాజ ఆ మాట గట్టిగా చెప్పండి ఏ ప్రభు నువ్వే సముద్రపు పొంగును అణుచువాడవును ఈ ఈరోజు నజడైన ఏసయ్య నామములో ఆయన నమ్మదగినవాడు ఆయన నిత్యమునితో ఉండేవాడు ఆయన మాట ఇచ్చాడా నెరవేర్చి తీరతాడా ఆయన ప్రైజ్ దాట్ మార్గ మధ్యలో ఆయన నిన్ను విడవడు ఆమెను హల్లేయ నిన్ను ఎందుకు విడవట్లేదు తెలుసా ఆయన చేసిన త్యాగం చాలా గొప్పది ఏదో చిన్నదానికి అలా వదిలిపెట్టేవాడు కాదు ఆయన నీ మీద కృప చూపెట్టేవాడు కనికరం చూపెట్టేవాడు నువ్వు చూసినట్లు కాదు ఈ రోజు నన్ను అనుకోవచ్చు నేను చూసినట్లు కాదండి మా అల్లుడు నేను చూసినట్లు కాదండి నా కోడలు నేను చూసినట్లు కాదండి మా అత్తయ్య నేను చూసినట్లు కాదండి మా మామయ్య నేను ఒక్క రకంగా అనుకుంటే ఇంటికి వెళ్ళి నాకు అర్థమైందండి బాబు వీళ్ళ ప్రవర్తన మొత్తం నేను ఒక రకంగా స్నాకం చేస్తే తర్వాత అర్థమైందండి పరిస్థితి అంతా నేను చూసినట్లు కాదు ఈరోజు నసలడైన ఏసై అధికారం గల నామలో ఏసఐకి చెప్పు దేవా నా ఇంటిలో ఏగసి వస్తున్న సముద్రపు పొంగును అణచువాడవు నువేనయ్యా ప్రాప్తం చేసుకున్నా మా తండ్రి పరిశుద్ధాత్మదేవా ఎందు పనికిరా నిలబెట్టి మీరు వాడుకున్న విధానపడి స్తోత్రం ఆయన సముద్రపు పొంగును అణచువాడు ఆయనే తండ్రి ఈ కీర్తనలో ఉన్న మూడు ప్రాముఖ్యమైనవి ఫేత్ఫుల్నెస్ ఫర్ ఎవర్ కావాలి ఆయన విశ్వాస్యత నిత్యం ఆయన నిబంధన ఏసే మార్గ మధ్యలో విడవడు నువ్వు చూసినట్లు కాదు పరిశుద్ధాత్మ దేవై పగటి వేలందో పనికిరాన నిలబెట్టి వాడుకున్న విధాన పనికి స్తోత్రం పరిశుద్ధాత్మ ఏవాయి పగటి వేలందో పనికిరాన నిలబెట్టి వాడుకున్న విధానంపడి స్తోత్రం పరిశుద్ధాత్మదేవా పగటి వేళందు పనికి నిలబెట్టి వాడుకునే విధానపడి స్తోత్ర నీకు మహిమ చెల్లిస్తుంది ఏ సునాములు అడుతున్నాము తండ్రి ఆమె ఏసు రక్తమే చేయం ప్రవేశ రక్తమే క్షేమ్ శిల్వ రక్తమే క్షేమ్ అపవాది క్రియ అంతటి నాశనం ఏ రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ తండ్రి యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప దేవుని యొక్క సహవాసం మన సదా తోడే ఉండును గాక ఆమేన్ మూడు సార్లు ఏసయ్య అని చెప్దామా ఏ సయ్యా సరిపోలే కాసయ్యా గాడ్ బ్లెస్ యూ